పథకాలు ఎలా ఉన్నాయి అంతా బాగానే ఉంది ఆయన అందించాల్సిన కార్యక్రమాలు చాలా వరకు బాగా చేశాడు బాగా చేస్తాడు అని కూడా నమ్మకం ఉంది కాబట్టి పర్వాలేదు పథకాలు ఇన్ని స్కీమ్లు ఎవరు ఇచ్చారు ఏ ప్రభుత్వం ఇచ్చింది ఏ ప్రభుత్వం ఇలా ఈ స్కీమ్లన్నీ ఇచ్చినాడు అంటే జగన్ పాలన వచ్చినాకనే కదా ఇచ్చినాడు ఇప్పుడు ప్రజలకు అందిస్తున్నాడు ఏదో ఒక విధంగా అందిస్తున్నాడు ఆయన ఎట్లా అందిస్తున్నాడో ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో మనకైతే తెలియదు కానీ మొత్తం మీద మా వాళ్ళకి మంచి చేస్తున్నాడు అనే నమ్మకము చేస్తున్నాడు మీకు నచ్చిన పథకాలు చెప్తారా అంటే ప్రజలకు ఉపయోగపడుతున్నాయి మాకు ఆటో ఇచ్చిన 10,000 పథకాలు కానీ ఇది పిల్లకాయలకి 15,000 రూపాయలు వేసిన పంచ అది కానీ ఇవన్నీ అమ్మఒడి పథకం కింద ఇవన్నీ పర్వాలా మా బోటోళ్ళకి అదే కదా నేను చదువుకునే బిడ్డలు చదివించుకోవడానికి ఆటోకి అన్నిటికీ ఇబ్బంది లేకుండా చేశాడు అంతవరకు ఆయన పెట్టే పథకాలు పేదవాళ్ళకి చేరుతున్నాయా ఖచ్చితంగా చేరుతున్నాయి ఇప్పుడు వాలంటీర్లు ఏం చేశాడు ప్రతి ఒక్క గ్రామానికి కానీ ఇళ్ళ కాడికి కానీ ఈదుల వాళ్ళకి కానీ ఖచ్చితంగా వదిలేసినారు వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇండ్ల వరకు వచ్చి అన్నీ ఇసారించుకొని చేస్తున్నారు కాబట్టి అవుతున్నాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాగుంది పనిచేస్తున్నారు బాగా పనిచేస్తాం ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది వాలంటీర్ లేనప్పుడు మనం పోయి తిప్పలబడి ఎత్తుకొని సేవలు చేసుకుంటున్నాము ఇప్పుడు ఆ మారి లేదు కదా వాళ్ళే ఇంటికాడికి వచ్చి సేవలు చేస్తున్నారు కాబట్టి మనకు అనుకూలంగా ఉందని ఒక నమ్మకం జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం అది రేషన్ కార్డులు అంటే వాళ్ళకి తెలియదు ఏముంది ఇప్పుడు 4-wheeler బండి ఉన్న వాళ్ళకి లేదు రేషన్ కార్డు లేదు మామూలు కార్డు అని క్యాన్సిల్ చేశామన్నారు కానీ పేదవాళ్ళకైతే రేషన్ కార్డులు ఉన్నాయి కదా మరి అది కూడా మంచిదే కదా చేస్తున్నాడంటే ఆయన అర్హత లేని వాళ్ళకి తీశారా ఎలా లేని వాళ్ళకని ఏం లేదు ఉండేవాళ్ళు కొంచెం పెట్టుబడి ఉండేవాళ్ళు అమౌంట్ ఉండేవాళ్ళకైతే తీసేస్తాము ఏదైనా జాబ్ చేసుకొని ఉద్యోగస్తులకి అయితే తీస్తాము మిగతా వాళ్ళు పేదలకు అయితే ఉంటుంది అనేసి అన్నాడు కాబట్టి ఆ స్కీమ్లో ఉన్నాం కాబట్టి బాగా మా బోటలకు పేదలకు బాగుంది అంటే పేదవాళ్ళకి అందాలి డబ్బున్న వాళ్ళకి ఎందుకు అవసరం లేదని జరుగుతుంది 30 లక్షలు ఇల్లు పట్టాలి ఇప్పుడు 25వ తారీఖు ఇస్తామంటున్నారు 26వ తేదీ అయినా 25వ తేదీ అయినా ఇస్తామన్నారు లాస్ట్ ఖచ్చితంగా చేస్తారు మరి అది ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది మరి ఇన్ని ఏళ్ళు జరుగుతూ వచ్చింది ఇప్పుడు జరిగేదానికి అవ్వదు ఎందుకంటే ఈ నెల డిసెంబర్ లోపలో చేస్తామని వాగ్దానం చేశారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు అది కూడా కట్టిన అమౌంట్ కూడా 83,000 రూపాయలు కట్టిన అమౌంట్ కూడా గవర్నమెంట్ కూడా ఈ జగన్ పాలన ఏం చేస్తున్నాడు అమౌంట్ కూడా రిటర్న్ ఇస్తాననే మాట కూడా ఆయన చెప్పాడు హామీ ఇచ్చాడు మరి ఇస్తాడో ఎట్లా చేస్తారో తెలియదు ఇన్ని పథకాలు ఇల్లు చేరుకున్నారు మరి చంద్రబాబు టైంలో ఏమైనా అందుకున్నారు మరి మీరు చంద్రబాబు నాయుడు టైంలో ఏమి అందుకోవాలా కానీ ఇన్ని స్కీములు లేవు అప్పుడు ఈ మారి మాకు ఇచ్చే ఆటో వాళ్ళ పరిస్థితి ఆలోచించే వాళ్ళే లేరు అప్పుడు అప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా ఇప్పుడు ఈయన వచ్చినాకన్నా కొంచెం మా గురించి ఆలోచించి పేదల గురించి అన్నా కొంచెం చేస్తున్నాడు కాబట్టి పర్వాలేదు మరి ఇప్పుడు టీడీపీ తరఫున చూస్తే పొరపాటు లక్ష్మి నిలబడుతున్నారు కదా ఇక్కడ ఎంపీ దానికి గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అది ఈయన పాలన బాగుంది కాబట్టి ఈయనే రావచ్చు అని అనుకుంటున్నాం మేము ఇంకా తర్వాత ఇంకా దైవ నిర్ణయం మాదేముంది ప్రజల నిర్ణయం దైవ నిర్ణయం బీజేపీ తెలంగాణలో ఇప్పుడు బాగా వచ్చింది మరి మన స్టేట్లో దానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఉండొచ్చనే అవకాశం అంటున్నారు సరే ఇంకొకటి పవన్ కళ్యాణ్ కూడా జనసేన కూడా ఉంది పవన్ సార్ కూడా ఏమంత లేదు ఈసారి ఏమైనా ఛాన్స్ ఇది ఛాన్స్ ఏమైనా ఉండొచ్చా ఆయనకి పవన్ కళ్యాణ్కి అంటే యూత్ వల్ల కొంచెం ఆయనకి ఊపు ఉంది ఆయన ఫ్యాన్స్ వల్ల కూడా ఊపు ఉంది కానీ ఇంకా ఆయన అనేది కొంచెం బాగా చేస్తామనేసి ఏమైనా పూనుకున్నాడంటే రావచ్చు ఆయన వచ్చినా కూడా 140% అట్లా రావచ్చు అనుకుంటే మేము అనుకుంటున్నాం అంటే జగన్కి ఒక ఛాన్స్ అన్నారు కదా ఇప్పుడు సార్ పవన్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఈయన పాలన బాగానే ఉంది కదా బాగానే ఉంది బాగానే ఉంది కదా అంటే ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి పెట్టారు అదే కావాలంటారు ఇప్పుడు జగన్ గారు ఏమో 3 చోట్ల అయితే డెవలప్ అయితే అంటున్నారు ఎలా అయితే బాగుంటుంటారు ప్రజలకి మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ప్రజలకంటే ఏ పక్క వాళ్ళకి ఆ పక్క వదిలేశాడు 3 రాజధానులు అంటే ఒక రాజధాని అయితే మనం అంతా ఉమ్మడిగా ఉండి చేయాల్సింది వచ్చిండు ఇప్పుడు రాయలసీమ వాళ్ళకి కర్నూలు ఇచ్చాడు గుంటూరు వాళ్ళకి గుంటూరులో ఇచ్చాడు వైజాగ్ని వైజాగ్ ఇచ్చాడు కాబట్టి ఎవరెవరు ప్రభుత్వం ఎవరెవరు రాజధాని వాళ్ళు మీరే రెడీ చేసుకోండి అని మీ పాలనలో మీకే ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉండేటికే రాజధాని పెట్టాడు కాబట్టి ఆ రాజధాని పెట్టిన 3 రాజధానుల వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు జరుపుకోవచ్చు మరి చంద్రబాబు ఏమో అక్కడే కావాలని పట్టుబడుతున్నారు కదా ఇప్పటికి కూడా మరి దానికి ఎలా అది ఎట్లా లేదు సార్ ఆయన చేశాడు ఎన్నో ఏళ్ళు చెప్పాడు రాజధాని వస్తుందని ఇంతవరకు వచ్చింది లేదు అయ్యింది లేదు దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం అనేసి అన్నారు ఎన్నో చోట్ల పంచులు తెచ్చారు తెచ్చినా కూడా ఏమైనా అందించారా పోనీ పలాంది మేము చేశాను రాజధానికి ఇది మీ ప్రజలకి ఇది మీకు మేలు జరుగుతుందని ఆయన చెప్పలా ఆయన ఏం చెప్పలా
ఆయనేమో రాజధాని ఇది పలాంది అన్నాడు, కానీ ఖచ్చితంగా ఇది రాజధాని అని చెప్పలేదు కదా. ఈయన తాత్కాలికంగానే జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఈయన వచ్చి పలాంది పలాంది రాజధాని ఇది మీది, ఇది మీది, ఇది మీది, ఇది అందరిది, మనదే, దీన్ని మనం చేసుకోవాల్సిందే, మనమే బాగు చేసుకొని మనమే చేసుకుందాము అనేసి మన స్వతంత్రంగా మనకి ఇచ్చాడు కదా. ఎక్కడి సార్ ఇప్పుడు రాయలసీమ వాళ్ళకి కర్నూలు ఇచ్చాడు, నైనా మీరు బాగు చేసుకోండి అని మాకు అందుబాటులో ఉండేట్టుగా చేశాడు. అటుపక్క గుంటూరుకి ఇచ్చాడు, గుంటూరు కూడా అందుబాటులోనే ఉంటుంది. వైజాగ్ వాళ్ళకి అటుపక్క ఇచ్చాడు. అంతా మన వాళ్ళు అంటే ఎవరెవరి వాటికి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోమనే దానికి అవకాశం మనకి ఇచ్చాడు కాబట్టి డెవలప్ అవుతుంది. జట్టు ఎటు చూసినా డెవలప్ ఏరియాలు కాబట్టి మూడు రాజధానులు డెవలప్ అయిపోవచ్చు. మొత్తం మీద ఇప్పుడు జగన్ వచ్చి 18 నెలలు అయింది, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. సంతోషంగానే ఉన్నారన్నా, పేదవాళ్ళు అయితే సంతోషంగానే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఆయన స్కీములు కూడా పర్వాలేదు. ఇప్పుడు వయసు ఎక్కువైన వాళ్ళు కూడా 15,000, 18,000 ఇస్తానమనేసి అన్నారు. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇస్తానమనేసి అన్నారు. ఆ స్కీమ్ కూడా బాగానే ఉంది. ఇంతవరకు పట్టించుకున్న వాళ్ళు లేరు, ఇప్పుడు అంత మాత్రం పట్టించుకుంటున్నారంటే మేలే కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.